ఏ తేజ్గా ఓ మామా మేము డ్యాన్సులు చేయడానికి అంతా మాకు సినిమా ఫ్రీగా ఉన్నాయా? ఫ్రీ ఉన్నా అయితే డ్యాన్సులు చేసినందుకు నువ్వు ఏడ ఫోటోలు కొట్టినావు, ఏడ చూసినావు, ఆ మాట మరోసారి అనవద్దు. మా పుట్టతొక్కలే మేము రోడ్డు మీద అమ్ముకుంటున్నాం, ఇండ్లలో పోయి పడుతున్నాం అంతే. కానీ ఇంకా బస్సులోని నువ్వు డ్యాన్సులు చేస్తున్నాని మరోసారి ఈ మాట రావద్దు. మున్సిపాలిటీలో అతని దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది, నిరసనగా తెలియడం జరిగింది. ఎందుకంటే అతను తెలంగాణ తల్లిని అవమానించాడు. నిన్న మహిళలందరినీ తెలంగాణ మహిళల తరఫున తెలంగాణ తల్లిని ఇట్లా అవమానించాడు. జీరో బస్సు ఫ్రీగా పెడితే చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అమ్ముకునే చిరు వ్యాపారాలు విధంగా అతను పెద్ద ఎత్తున అవమానించినాను. డ్యాన్సులు చేసిన అని మాట్లాడుతున్నాను. వాళ్ళు చిరు వ్యాపారులు, ప్రతిరోజు బస్సులో వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు అమ్ముకొని జీవించే వాళ్ళు. వాళ్ళని మేము బాగా అవమానించినావు, అందుకు నిరసనగా చేస్తూనే ఉంటాము. నువ్వు దీనికి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి రాజీనామా ఇతంగా చేయాలి. నువ్వు కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఇంకోసారి వ్యాఖ్య చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదైతే సంబోధించారో అటువంటి వ్యాఖ్యలు మళ్ళా జన్మలో కూడా పునరంకితం కావద్దు. కేటీఆర్ గారు మహిళలు బస్సులో ఎక్కి డ్యాన్సులు చేస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నారు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేసారో అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పలాంటిది. ఇంకోసారి మళ్ళా టీఆర్ఎస్ నాయకులైతే మరి చెప్పుతో ఆడళ్ళు రాష్ట్రం అంతా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళను చెప్పుతో చెప్పి ఈ యొక్క నిరసన జరపడం జరిగింది. అదేవిధంగా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడే విధానం ఇంకనైనా నేర్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వాళ్లకు కూర్చుంటే మంచిది. వాళ్ళ చేతగానితనానికి ఇది నిదర్శనం. దీనికి సిగ్గుపడాల్సింది పోయి ఇంకా నోరు చేసుకోవడం సిగ్గుమాలిన మాటలు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాం. నిన్న కేటీఆర్ మరి మహిళను మహిళలను మొత్తము అవమానపరిచినట్టు విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు మహిళలకు బస్సు చేయడం జరిగింది కాబట్టి కోర్చుకోలేక కేసీఆర్ అందరూ కూడా మరి మట్టి తిన్నీ మరి మహిళలను బస్సులు ఎక్కితే బస్సు ఎక్కి డ్యాన్సులు చేయడము అది విడిపించేలా చేయడం అని చెప్పేసి మరి కేటీఆర్ అనడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు పదవిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మట్టి సిమ్మితం అయ్యి ఏదో మాట్లాడి మహిళలను అసౌకర్యపరచడము ఇది చాలా వెదురుగా ఉంది. కాబట్టి మరి కేటీఆర్ ఇంతకుముందు ఏం మహిళలకు ఏం చేసినాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పింఛన్ జరిగినాయి, బస్సు ఫ్రీ చేసారు. బస్సు ఫ్రీ చేస్తే ఇంత ఓర్వలేదు తనమా కేటీఆర్ గారు
జాగ్రత్త, మహిళలు చెప్పులతో కొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మహిళలను గౌరవించకపోతే నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఈ ఎందుకంటే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహిళల కోసం చేస్తే ఆ కేసీఆర్ ఆయన ముచ్చలవిడిగా మాట్లాడడము ఏంటంటే ఆ మహిళలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు, అల్లమిల్లిగడ్డ అమ్ముకుంటోళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ పోతారా? అరే కేటీఆర్ మీకు తెలియదా? మీరు ఎన్నడన్నా మీరు మహిళలను గౌరవించారా తెలంగాణలో? ఇంతవరకు మీ ఒక అసెంబ్లీలో మీకు దాంట్లో ఒక మహిళ కింద సీటీఏలే ఇవాళ మీకు చీ కొట్టిర్రా బాబు. మీరు ఒకసారి ఇంకా వీపు చూసుకోండి, చీ కొట్టిర్రు చీ కొట్టిర్రు. అసెంబ్లీ ఎలక్షన్లో అంతో ఇంతో మీకు ఓట్లు పడ్డాయి, పార్లమెంటుకు వచ్చేవారే జీరో అయ్యిర్రా. ఇంకా ముందుకు పోయిరంటే ఏమి పనికి రాకుండా అవుతారు. మీ దగ్గర కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే నిలవండి కేట లీడర్లు దొరకరు. అలాగనే హరీష్ రావు నీకిట హెచ్చరిస్తున్నాం, నువ్వు ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను అంబేద్కర్ బొమ్మకాడికి వచ్చి ముక్కు నేలకు రాస్తాను. ఎప్పుడు టైం చెప్పు, మేమంతా కాంగ్రెస్ వాళ్ళం వస్తాం, అక్కడనే నువ్వు రాజీనామా ఇవ్వాలి, మళ్ళీ ఎలక్షన్ పోవాలి. నీకు దమ్ముంటే నీ తెలంగాణలో అయిపోయింది మీ టీఆర్ఎస్ పార్టీ. ఈ ఆట కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు మానుకోండి, ఇక ఇచ్చా ఇలాంటి చిల్లర బుల్లర మాటలు మాట్లాడి ఇంతవరకు ఎవరికిట మీరు మేము చేంజ్ చేసుకోలే. మేము మొగ్గుళ్ళం కొట్టాం మిన్నది అంతా మహిళలే కొడతారు. బ్యాగ్ పెట్టుకో కేటీఆర్, నువ్వు రోడ్ మీదకి రాలేవు కదా. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే నీ రోడ్ మీదకి రాకుండా మేము కాంగ్రెస్ కార్యకర్తలమంతా నీ ఎంబడి పడతామని తెలియజేస్తాం. నిన్న మా కాంగ్రెస్ పెట్టినటువంటి ఉచిత బస్సులు మహిళలకు ఉచితంగా టికెట్లు లేకుండా పెట్టినటువంటి బస్సులలో మహిళలు ఎక్కితే మహిళని అవపరిచినట్టుగా ఇష్టం ఇష్ట రాజ్యంగా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఓర్వలేని తగ్గంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చేసినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ చేసినటువంటి పథకాలు మీకు సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాము, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాము, రేషన్ ఇస్తున్నాము, ఇవన్నీ ఓర్వలేకనే మీ ఇష్ట రాజ్యంగా డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అని మాట్లాడడం. మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కనుక మీ ఆడపిల్లలు కూడా ఇదే విధంగా చేస్తున్నారా? నీ కాళ్ళ కూడా ఇంకెళ్ళి ఇలాగనే చేస్తున్నావు అని చుట్టరికంగా కూడా ఎంతోమంది ఉంటారు, బస్సులలో పోతుంటారు, వాళ్ళు కూడా ఈ విధంగానే డ్యాన్సులు చేస్తున్నారా? నీ ఇష్టరాజ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక మహిళకు ఉంటాడు కనుక ఒక మహిళని ఇష్టరాజ్యంగా మాట్లాడడం కరెక్ట్ అయిన విషయం కాదు. నీకు ఈరోజు మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ చెప్పుతోను కొట్టేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. మీకు ఇంకా కూడా బుద్ధి లేదు. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కూడా నిన్ను తూ అని దూరం పెట్టినటువంటి మీకు బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పార్లమెంట్లో కూడా మీకు ఒక సీటు కూడా రాలేదు, జీరోగా ఇచ్చింది కనుక ఇంకా కూడా సిగ్గుచరం లేకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా కూడా అద్దులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు, మీరు రైతు రుణమాఫీల మీద కూడా ఎంతో హరీష్ రావు గారు చాలాగా మాట్లాడుతున్నారు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మీకు 15 తారీఖు ఆగస్టు 15 నాడు మీకు రుణమాఫీలు 2 లక్షల వరకు చేస్తారన్న ప్రభుత్వం ఈరోజు మాట మీద నిలబడ్డది కనుక మీరు ఓర్వలేకనే మీరు ఈరోజు మగపిల్లలతో కాదు లేడీస్తో పెట్టిన లేడీస్ మిమ్మల్ని ఇచ్చారాజ్యంగా చెప్పులతో కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ ఇంకొక బారి ఈ విధంగా మాట్లాడితే మీకు చెప్పు దెబ్బలు కాదు, హైదరాబాద్లో ఉరుకుచ్చుకొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. జాగ్రత్త కేటీఆర్.